హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన భవిష్య ఫంక్షన్ వీడియోల సిరీస్లో నెక్స్ట్ వీడియో మెహందీ ఫంక్షన్, ఓణీలు ఇచ్చిన ముందు రోజు ఈవినింగ్ అనమాట. ఇది మార్నింగ్ మంగళ స్నానం అయితే ఈవినింగ్ మెహందీ ఫంక్షన్. ఇదైతే మా అపార్ట్మెంట్లో పైన క్లబ్ రూము, జిమ్ రూమ్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉంటే అందరూ అందులోనే పెట్టుకుంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా జరిగాయి అక్కడ. సో నేను అన్నీ ఇంట్లో పెట్టుకుంటే, అంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఓణీల ఫంక్షన్ ఇంట్లో ఉందన్నమాట. సో నాకు ఆ రోజు నైట్ 10 కల్లా డెకరేషన్ చేసే వాళ్ళు ఇంటికి వస్తారు. సో వాళ్ళు వచ్చే టైంకి ఇల్లంతా ఖాళీ చేసి, మాకు పెద్ద హాల్ ఉంటుంది కదా, వీడియోలో చాలా వీడియోల్లో చూసుంటారు. సో ఆ పెద్ద హాల్ ఖాళీ చేసి అప్పచెప్పమన్నారు. సో దానికోసం అని చెప్పి, వాళ్ళకి అప్పచెప్పడం కోసమని మనం ఇంట్లో పెట్టుకుంటే ఈ ఫంక్షన్ కూడా నాకు టైం మేనేజ్ అవ్వదు, అడ్జస్ట్ చేయడం కష్టం అని చెప్పి ఈ ఫంక్షన్ అంతా క్లబ్ రూమ్లో పెట్టుకున్నాము. ఎలాగూ పీపుల్ కూడా అరౌండ్ 40 పీపుల్, సో 40 కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పి క్లబ్ రూమ్లో పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళు 10:30 కల్లా డెకరేషన్ వాళ్ళు వచ్చి 1 వరకు పట్టింది వాళ్ళకి డెకోర్. సో 1 తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి అది ఇది మిక్స్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది నా డ్రెస్ అండ్ ఇది భవిష్య డ్రెస్. ఈ రెండు డ్రెస్సులు నేను తరుణిలో తీసుకున్నవే, మీకు ఆల్రెడీ నా షాపింగ్ వీడియోలో చూపించాను. భవిష్యది ఒక టైపు షరారాలోనే, నాది ఒకటి షరారా ప్యాంట్, అవి కఫ్తాన్ హ్యాండ్స్ అంటారని చెప్పి మన వీడియోలో పెడితే చెప్పారు. అండ్ ఇది చూసారా, ఇది మేము మా క్లబ్ రూమ్లో టీటీ టేబుల్ని డైనింగ్ టేబుల్ లాగా పెట్టుకున్నాం అనమాట. అశ్వత్ పైకి వస్తా ఆడుకోవడానికి, వాడికి ఒక వీక్ ఒక ప్లేట్ ఆయ్ ఉంటుంది. సో ఆ వీక్ అంతా వాడి ప్లేట్ ఆయ్ వచ్చేసి దసరా హాలిడేస్లో గుమ్మడికాయ. సో గుమ్మడికాయ వాడి ప్లేట్ ఆయ్ అది తెచ్చుకున్నాడు. అండ్ ఇదిగోండి బొమ్మ, నేను మీకు చెప్పాను కదా ప్రతి ఈవెంట్కి సింబాలిక్గా బొమ్మలు చేయించానని. మంగళ స్నానం అప్పుడేమో పసుపు కుంకుమ బొమ్మలు పట్టుకున్న బొమ్మలు చేయించాను, ఆ బొమ్మలు కూడా ఇంకో పక్కన పెట్టాను. తర్వాత ఈవినింగ్ మెహందీకి వచ్చేసరికి ఇలా చోళీ, ఘాగ్రా చోళీ వేసుకున్న ఒక అమ్మాయి, ఆ కింద లంగా కూడా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అన్నమాట, వాటితో చేయించాను. అండ్ మెహందీ పెట్టే వాళ్ళని నాకు మా మేకప్ అమ్మాయి, మా ఫ్రెండే అనమాట, తను పంపింది. నిజంగా చెప్తున్నా ది బెస్ట్ మెహందీ. నేను చాలా చోట్ల మెహందీ ఫంక్షన్స్కి వెళ్ళాను, అందరూ బాగా పెట్టేస్తారు, కానీ వీళ్ళు ఇంకా బాగా పెట్టారు. వీళ్ళు ఏదో ఒక అంటే వీళ్ళది మెహందీ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు అంటే, జైపూరి మెహందీ ఆర్ట్ అని చెప్పి ఏదో షర్ట్ కూడా వేసుకొచ్చారు. వేసుకొచ్చా చూశాను నేను. తను ఎవరిని పంపుతుందో ఏమో కూడా నాకు తెలియదు, తనకి చెప్పేశాను. 3 వస్తారు, ఎంతమందికి పెట్టాలంటే 25 మంది దాకా అని చెప్తే 3 వస్తారని చెప్పింది తను. సో వాళ్ళు వచ్చారు, అద్భుతంగా పెట్టారు మెహందీ. నేను 100కి 100 పాయింట్స్ అనమాట వీళ్ళకి. అందరి నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మాకు. అండ్ తర్వాత రాగానే ఇంకా పెట్టడం స్టార్ట్ చేశారు. 3 వచ్చారన్నాను కదా, ఇద్దరేమో మామూలు వాళ్ళకి విడిగా వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి పెడితే, ఒకళ్ళేమో భవిష్యకి పెట్టారనమాట. ఎందుకంటే భవిష్యకి ఫుల్ హ్యాండ్స్, నేను చెప్పాను నీ ఇష్టం, నీకు ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు పెట్టించుకో అంటే మో చేతుల దాకా కావాలంది. సో ఒక అతను ఫుల్గా భవిష్యకి బోత్ సైడ్స్ పెడితే, మిగిలిన ఇద్దరేమో వచ్చిన గెస్ట్లకి పెట్టారనమాట. ఈ పాప నాకు మేనకోళ్ళ అవుతుంది, అబ్బి వాళ్ళ సిస్టర్ డాటర్ ఈ అమ్మాయి. సో తిను, భవిష్య వీళ్ళందరే ఫస్ట్ పెట్టించుకున్నారు. ఈలోగా నేను వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక గేమ్ అన్నమాట ప్లాన్ చేశాను. ఆ గేమ్ వచ్చేసి మా ఫ్రెండ్, నా స్కూల్ కిడ్స్ ఫ్రెండ్, అంటే నా భవిష్య స్కూల్ పేరెంట్ అనమాట, నాకు మంచి ఫ్రెండ్ మాకు. తను ఒకసారి మమ్మల్ని ఒక గెట్ టుగెదర్లో ఆడిచ్చింది గేమ్. సో మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. హౌసీలోనే ఒక వెరైటీ హౌసీ, జనరల్గా హౌసీ అంటే మనం నంబర్స్ నో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫుల్ హౌసీ అలా కాకుండా ఇది గిఫ్ట్లతో, గిఫ్ట్లు పెట్టేసేసి నంబర్స్ ఒక్కొక్కళ్ళకి ఎంతమంది పీపుల్ ఉన్నారనే దాన్ని బట్టి నంబర్స్ని డివైడ్ చేసి మనం నంబర్ కాల్అవుట్ చేస్తే, మన దగ్గర ఉన్న నంబర్ కనుక ఉంటే ఆ నంబర్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనం గిఫ్ట్ వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ పెడతారు అక్కడ లిమిటెడ్గా. సో అక్కడ ఉన్న గిఫ్ట్స్ తీసుకోవాలి. కొన్ని నంబర్స్ తర్వాత అక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్నీ అయిపోతాయి. అయిపోయినాక పక్కన వాళ్ళ నుంచి లాక్కోవడం అన్నమాట. అంటే సపోజ్ ఒక 10 మంది ఉన్నారనుకోండి గేమ్ ఆడేవాళ్ళు, హౌసీ కాయిన్స్ 90 ఉంటాయి, ఈచ్ వన్ 9 కాయిన్స్ వస్తాయి, జంబుల్ చేసి ఇచ్చేస్తాము. సో మనం ఒక 20 గిఫ్ట్లు అలా తెచ్చిపెట్టచ్చు, 20 నంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి ఉన్న నంబర్ కన్నా ఒక 2-3 ఎక్స్ట్రా గిఫ్ట్లు పెడతాము, ఎందుకంటే ఒకళ్ళకి 1-2 ఎక్కువ వస్తాయి. సో నంబర్స్ పిలిచినప్పుడు మన దగ్గర మన నంబర్ కనుక వస్తే ఫస్ట్ ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు అక్కడ పెట్టిన గిఫ్ట్స్ అన్నీ తీసేసుకోవాలి 1 బై 1. నెంబర్ వచ్చినప్పుడల్లా ఒక గిఫ్ట్ తీసుకోవాలి. కొన్ని నంబర్స్ తర్వాత అక్కడ ఉన్న గిఫ్ట్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు. మన దగ్గర నంబర్ ఉంది, గిఫ్ట్లు ఏమో అక్కడ లేవు. సో మీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మీకు నచ్చిన గిఫ్ట్ ఉంటే అది లాక్కోవచ్చు. లాస్ట్కి వచ్చేసరికి ఒక్క గిఫ్ట్ ఉందనగా వాళ్ళ దగ్గర కాయిన్స్ అన్నీ అయిపోయినాయి,
గిఫ్ట్ ఒక్కటే ఉంది అంటే ఆ ఒక్కటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా కాయిన్స్ అయిపోయినాయి, గిఫ్ట్లు 4 ఉన్నాయి అనుకోండి, ఒక 3 వెళ్ళిపోయి ఒకటే వాళ్ళకి మిగులుతుంది. అది గేమ్ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది, గేమ్ చాలా బాగుంటుంది. మీరు 3 గిఫ్ట్ లాంటి దగ్గర లాక్కోవచ్చు, మీ ఇష్టం వచ్చింది ఆఖరి గిఫ్ట్ ఆంటీ. లాస్ట్ మాత్రం ఏదైనా అది ఆంటీకి. సపోజ్ నాకు వన్డే వచ్చింది, మీ దగ్గర ఒకటే ఉంది ఏమి లేకపోతే ఇక్కడ ఫైనల్ గా మీ దగ్గర, మీ దగ్గర ఒకటే ఉంది ఏం లేదు. సో ఇప్పుడు మీకు ఇష్టం, మీరు ఎవరి దగ్గర ఏది నచ్చిన తీసుకోండి, అందరికి నచ్చేటప్పుడు తెచ్చి పెట్టా నేను. అది ఇప్పుడు ఈచ్ హెడ్ ఈచ్ పర్సన్ 4 ఎక్స్ట్రా కాయిన్స్. ఒక మంచి గ్లాస్ జార్, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్, దీపావళి వస్తుంది గులాబ్ జామున్ చేసుకోవచ్చు, కిసాన్ జామ్, హనీ బాటిల్, కాఫీ పొడి, పల్పీ ఆరెంజ్, చాకోస్ ప్యాకెట్లు చిన్నవి, ఒక గ్లాస్ వాటర్ బాటిల్, ఒక అరడజన్ స్పూన్లు సెట్టు, ఒక 4 స్పైస్ బాటిల్, స్పైసెస్ పోసుకోవడానికి బాటిల్స్, పిల్లలకి అయితే ఒక వాటర్ బాటిల్. తిప్పి చూపించు ఉంది, నీ చెయ్యి అది ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంది. ముందే చెప్తాను ఈ గిఫ్ట్, ఈ గిఫ్ట్ అయితే సూపర్ ఉన్నాయి. దీవాలి ఫ్లవర్ వాస్, ఈ ఫ్లవర్ వాస్ సెట్ పిల్లలకి, యూనికార్న్ పెన్సిల్ బాక్స్, ఒక గ్లాస్ జ్యూస్ జెట్ బ్యాగ్, ఈ ట్రే కింద ఒక ట్రే ఉంది, ఇవి గిఫ్ట్స్. ఓకేనా? ఇప్పుడు సో చూసారు కదా, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారని చెప్పి అందరికీ యూజ్ అయ్యేటట్టు బ్యాగ్, దీపావళి వస్తుందని చెప్పి ప్రమిదలు, జ్యూస్ జార్లు, చిన్నపిల్లల కోసం మ్యాగీ ప్యాకెట్, చాకోస్, పెన్సిల్ బాక్స్, ఇలా అందరికీ యూజ్ అయ్యే టైప్లో గిఫ్ట్స్ తీసుకున్నాను. చిన్న మంచాటి కేసింది ఇది పడుతుంది పిన్ని. ఇక్కడ మండుతుంది. సరే చిన్న ఎవరిదో వచ్చింది అమ్మవాడన తీసుకోండి.
ఎవరి సుజాతమ్మ తీసుకుందా నా కాయిన్స్? సో ఫస్ట్ నంబర్స్ పిలిచేటప్పుడు అందరూ సరదాగా ఆడారు, అబ్బా అక్కడ ఉన్నాయి గిఫ్ట్లు అక్కడ ఉన్నాయి తీసుకోవచ్చు అన్నట్టుగా. తర్వాత ఎప్పుడైతే పక్కన వాళ్ళ నుంచి లాక్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు స్టార్ట్ అయింది అసలు గేమ్ ఫన్. ఫుల్గా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే ఎవరి దగ్గరైనా మనకి నచ్చిన గిఫ్ట్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అదొక ఫన్నీగా ఉంటుంది. వాళ్ళు కావాలంటారు, మనము కావాలంటాము, సో మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేశారు గేమ్ అందరూ. అండ్ ఇంకోటి నా డ్రెస్ అయితే చాలా బాగుంది కదా అబ్బా, మీరు చెప్పండి నా డ్రెస్ ఎలా ఉందనేది కాంప్లిమెంట్ డెఫినెట్గా మీ నుంచి నాకు కావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. నేను బేసిక్గా అంత జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుంటాను కానీ అంటే కొంచెం వెస్ట్రన్ క్లోతింగ్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు, ఐదర్ శారీ ఆర్ డ్రెస్ ఆర్ జీన్స్ అంతవరకే, అంతకన్నా వేరే క్లోతింగ్ ఎప్పుడూ ప్రిఫర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుందనిపించింది. ఇదిగోండి భవిష్య మెహందీ, చెప్పాను కదా అద్భుతంగా పెట్టారని. ఎంత ప్రొఫెషనల్గా పెట్టారంటే చాలా బాగా పెట్టారు. అండ్ భవిష్య ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ పోస్ట్ పోన్ అయిందని చెప్పాను కదా, అది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు గురువారం, శుక్రవారం సాయంత్రం ఆ ఫంక్షన్, అంటే రేపే. సో నేను ఫుల్ బిజీ ఇవాళ రేపు కొంచెం ఎల్లుండి కూడా అంత, మళ్ళీ ఫంక్షన్ అయిపోయాక కూడా అన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో ఆ ఫంక్షన్ అయితే రేపు ఈవినింగ్. సో నేను మళ్ళీ మెహందీ వాళ్ళని పిలిచాను, ఎందుకంటే మళ్ళీ మెయిన్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్గా అయిపోయి ఉంటే ఆ మెహందీనే ఉంది పెట్టించాల్సిన అవసరం వచ్చేది కాదు. సో ఫంక్షన్ పోస్ట్ పోన్ అవడం వల్ల మళ్ళీ ఇవాళ పెట్టించాల్సి వస్తుంది అనమాట. సో ఇవాళ ఈవినింగ్ వస్తారు నాకు పెట్టడానికి. చాలా బాగా పెట్టారు అసలు, ఎంత నీట్గా, నాకు నిజంగా ఫుల్ సాటిస్ఫైడ్. నేను మా సెలూన్ అమ్మాయికి కూడా, తన ఫ్రెండ్ అనమాట అని చెప్పాను కదా, తనకి కూడా చెప్పాను 100కి 200 పాయింట్స్ ఇస్తాము చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఈలోగా గేమ్ అయిపోయినాక చక్కగా గిఫ్ట్స్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ. ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్ వస్తుంది, కాకపోతే ఏది వస్తుంది అనేది మనం చెప్పలేం ఎవరికి ఏది వస్తుంది అనేది. తర్వాత ఫుడ్, అందరూ ఫుడ్ తింటూ ఉండగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెడుతూ ఉన్నారు వాళ్ళు. ఈలోగా నేను భవిష్యత్ తినిపించేసి నేను లాస్ట్లో పెట్టించుకున్నాను. నాది అసలు లాస్ట్లో ఎండ్లో ఉంది అనకముందే నాకు డెకోర్ వాళ్ళు వచ్చేసారు. నాకు డెకోర్ అంతా నేను ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నట్టు, అంటే లైక్ వాళ్ళు చెప్పిన పిక్స్లోంచి కాకుండా నేను గూగుల్లోంచి కొన్ని పిక్స్ డౌన్లోడ్ చేసుకుని వాటిని మిక్స్ చేసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇలా కావాలి, ఫ్రంట్ ఇది కావాలి అన్నట్టు ఏదో కొంచెం ఐడియాగా ప్లాన్ చేసుకొని చెప్పాను. సో వాళ్ళు వచ్చేస్తే దగ్గరుండి చేపించుకోవాలి కదా, వాళ్ళేమో ఈలోగా నేను అక్కడ ఉండగానే వాళ్ళు వచ్చేసామని ఫోన్ చేశారు. ఇందుకనే నేను ఇంట్లో పెట్టలేదన్నమాట ఈ ఫంక్షన్. ఇదే ఫంక్షన్ ఇంట్లో పెట్టుంటే ఇది ఇన్కంప్లీట్గా ఉండగానే అది డెకరేషన్ స్టార్ట్ అయిపోయి మొత్తం హడావిడి గజిబిజి అయిపోతుంది అని. ఇప్పుడు ఇక్కడ ఏముంది, చక్కగా ఈ పని నేను గోరింటా పెట్టించుకొని ఇక్కడ వాళ్ళకి అప్పచెప్పేసి నేను కిందికి వెళ్ళిపోయి అక్కడ డెకరేషన్ పని చేయించుకున్నా. అందరూ ఏమో ఫుల్గా హ్యాండ్స్ పెట్టించుకుంటే నేను చిన్న చుక్క పెట్టించుకొని దాని చుట్టూ డిజైన్ పెట్టించుకున్నా. అందరిది ఒకలాగా ఉంటే నాది ఒక్కదాందే ఒకలాగా డిఫరెంట్. నాకు అంత హెవీగా మెహందీ, హెవీగా మేకప్ నాకు ఇష్టం ఉండదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను మెహందీ గురించి అని కాదు, నాకు మేకప్ కూడా హెవీగా ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు ఏ వీడియోలోనూ మేకప్ చేసుకొని కూడా మీకు కనపడలేదు, చాలా తక్కువ. బట్ ఫంక్షన్ కోసం అయితే మంచిగా రెడీ అయ్యానబ్బా, ఇంట్లో ఫంక్షన్ కోసం అయితే చాలా మంచిగా రెడీ అయ్యాను. అవి నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు కదా. అండ్ మెయిన్ ఫంక్షన్ ఎలాగూ పెండింగ్ ఉంది రేపు ఈవినింగ్, కాబట్టి నాకు రేపు ఈవినింగ్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూస్తారు. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి. ఇంట్లో మామూలు ముందు దీనికైతే అసలు ఇంకా మామూలుగా మేము రెడీ అయ్యింది. ఈలోగా మా ఫోటోలు వాళ్ళేమో మీరిద్దరు ఒకరికొకళ్ళు గోరింటాకులు చూపించుకోండి, ఇలా మాట్లాడుకోండి, అలా మాట్లాడుకోండి అని చెప్తుంటే ఫోటోల కోసం మాకేమో నవ్వు వస్తుంది. సో ఫైనల్గా నాకు చాలా సింపుల్గా పెట్టించుకున్నాను, నేను చిన్న డాట్ పెట్టించుకొని దాన్నే హైలైట్ చేశారనమాట డిజైన్. అసలు అద్భుతంగా పెట్టారు మెహందీ వాళ్ళు, మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా బాగా. వాళ్ళ గోరింటాకులు కూడా కోన్స్ వేరేగా ఉన్నాయి అబ్బా, మనలాగా జనరల్గా మనం ఫ్యాన్సీ షాపుల్లో వెళ్ళి తెచ్చుకునే కోన్ లాగా కాకుండా అది ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లో గ్రీన్గా, అసలు భలే గ్రీన్గా ఉంది, బ్లాక్ కలర్ డార్క్ కూడా లేదు, ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లో తెచ్చారు. అసలు ఎంత ఫైన్గా సన్న థ్రెడ్ లాగా కూడా గీత గీసి పెట్టారు, బండగా లేదు, అసలు చాలా నీట్గా పెట్టారు, బాగా పండింది, చాలా బాగా పండింది. నెక్స్ట్ డేకి అసలు చూస్తే భలే ఉన్నాయన్నమాట అందరివి చేతులు.
సో ఇలా అయిందనమాట మెహందీ ఫంక్షన్. ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తాం. అందులో అది దసరా టైంలో విజయవాడలో ఫుల్ ట్రాఫిక్, ఆ రోజంతా ఒకటే కంగారు. వీళ్ళు రావడం లేట్ అయింది, ఫొటోస్ వాళ్ళు రావడం లేట్ అయింది, అలా అన్ని వన్ బై వన్ లేట్ అయ్యి టైంకి అవుతుందా లేదా అని చెప్పి కంగారు వచ్చేసింది అనమాట. తిను మా కోన్ పెట్టించుకుంటున్న అమ్మాయి మా మరదలు అనమాట, నాకు అంటే అభి వాళ్ళ చెల్లెలు. సో చూసారు కదా వీళ్ళు చేతులు చూపిస్తున్నారు మాది ఎలా వచ్చిందో చూడండి అని చెప్పి. తర్వాత ఇదంతా అయ్యాక మేము కూడా భోజనం చేసాము. తర్వాత ఫోటో సెషను, నేనేమో కిందికి వెళ్ళిపోవాలన్న హడావిడి, వాళ్ళు వచ్చేసారు, డెకోర్ వాళ్ళు వచ్చేసారు, కిందికి వెళ్ళాలన్న హడావిడిలో నేనుంటే ఈ మధ్యలోనే మళ్ళీ ఇంకొక ఫోటో సెషన్ అనమాట. అంటే మళ్ళీ అందరూ దొరకరు కదా ఫ్యామిలీ, టక్మని వన్ బై వన్ తీసేస్తే అయిపోతుందని చెప్పి నేనైతే గోలిసోడాలు పెట్టించాను అబ్బా ఫుడ్లో. అంటే కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి జనరల్గా, అంటే నైట్ పార్టీ కదా మెహందీ పార్టీ, సో కొంచెం ఫుడ్ కూడా రొటీన్గా రైస్ కూరలు అలా ఉంటాయి. ఎవరు తింటున్నారు చెప్పండి, రాత్రిపూట కూడా అన్నం కూరలు పెడితే ఎవరు తింటారు, అంతా మారిపోయింది ట్రెండ్. సో నైట్ మెహందీ పార్టీ కాబట్టి మెహందీకి కొంచెం ఫుడ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి దీంట్లో అని చెప్పి ఎలాగూ ఓణీలు ఇచ్చినప్పుడు అంతా ట్రెడిషనల్గా ప్లాన్ చేసాం. ఫుడ్ అంటే మన ట్రెడిషనల్ ఫుడ్డే పెట్టాలని. సో ఇలా ఉంది కాబట్టి ఫుడ్ కూడా నేను అన్ని చైనీస్ ఐటమ్ లాగా చాలా సింపుల్, మా మెన్యూలన్నీ చాలా సింపుల్గా కొద్ది కొద్ది ఐటమ్స్, ఎందుకంటే మనం 100 రకాలు పెట్టినా కూడా 10 రకాలే తింటారు, మిగిలిన 90 జస్ట్ టేస్ట్ కూడా సరిగ్గా చూసి చూడనట్టుగా వదిలేస్తారు అలా అని చెప్పి సింపుల్గా పెట్టేశాము. అండ్ దీని తర్వాత అయితే మా ఫోటో సెషన్. నాకైతే పోజులు పెట్టడమే రాదబ్బా, వాళ్ళు తల ఇలా పెట్టండి, మొహం ఇలా తిప్పండి అంటే నవ్వు వస్తుంది, నవ్వు ఆపుకుంటుంటేనేమో బుగ్గలు నొప్పి వస్తున్నాయి. నేను వాళ్ళతో అదే చెప్తున్నా, నాకు బుగ్గలు నొప్పి పుడుతున్నాయి ప్లీజ్ తొందరగా తీసేరా అంటే గట్టిగా నవ్వలేము అలా అని చెప్పి, మూతి బిగబట్టేస్తేనేమో ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది, నా వల్ల కాలేదు వీళ్ళకు పోజులు ఇవ్వడం, అయినా కూడా ఇచ్చా తప్పదు కదా మరి. తర్వాత ఫుడ్ అయితే ఇదిగోండి మంచూరియా చెప్పాము, అందరికీ నచ్చే ఫుడ్. అండ్ పండగ సీజన్ కాబట్టి నాన్ వెజ్ పెట్టడానికి లేదు దసరా టైం కాబట్టి, అందుకని అన్నీ వెజిటేరియనే. ఫ్రైడ్ రైస్, దానిలో ఒక గ్రేవీ కూర, అలాగే రోటీస్, రోటీల్లోకి మళ్ళీ ఒక గ్రేవీ, అండ్ 2 స్టార్టర్స్ అంటే లైక్ డ్రై ఐటమ్, అన్నీ ఎవ్రీథింగ్ వెజ్, పన్నీర్, బేబీకార్న్ అలాగా, అండ్ విత్ కూల్ డ్రింక్ గోలీ సోడా. సో మా మెహందీ ఫంక్షన్ అయితే ఇలా అయింది. అండ్ మెయిన్ ఫంక్షన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.